అన్నయ్య, నా జీవితంలో పార్థతో కలిసి జీవించడం కంటే శకుంతల వాళ్ళని పట్టుకొని చట్టానికి అప్పగించడమే ఇంపార్టెంట్. దయచేసి నేను చెప్పినట్టు చేయనయ్యా. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఒక పక్క నీకోసం పోలీసులు వెతుకుతున్నారు, ఇంకో పక్క నువ్వింకా ఆస్తి కోసం పాకులాడుతూనే ఉన్నావు. నిన్ను ఏమనాలి? మూర్ఖురాలివి. అమూల్య దొరికినట్టు దొరికి తప్పించుకుంది. దాని చేత ఆస్తి మొత్తం రాయించుకుని దాన్ని ఈ పిల్లోని పిసికినట్టు పిసికి చంపేద్దాం అనుకున్నాను. మేడం, అలా కోపాన్ని పిల్లోస్ మీద వస్తువుల మీద చూపించే వాళ్ళకి మనుషుల్ని చంపడం చేత కాదు. అలా చేత కాకే ఇలా పిల్లోస్ని పిల్లుల్ని పిసికి చంపేసి ఉంటారు. నువ్వు నోర్మై. అమూల్య చిక్కినట్టే చిక్కి తప్పించుకుందని నేను మండిపోతున్నాను. నువ్వు నన్ను ఇంకా రెచ్చగొడితే ఈ పిల్లోని పిసికినట్టే నిన్ను పిసికి చంపేస్తాను. మా అమ్మ సీరియల్గా మాటలు చేసింది, ఆ విషయంలో నీకంటే సీనియర్, కాస్త రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఆ భాగమతిని చంపే అవకాశం వచ్చినా చంపలేకపోయాం. ఆ ప్రతాప్ వర్మ పిచ్చోడు అయినా వాణ్ణి చంపలేకపోయాం. ఇప్పుడు అమూల్య చేతికి చిక్కినా చంపలేకపోయాం. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో అర్థం కావట్లేదు. అలా ఎందుకు జరుగుతుందో నన్ను చెప్పమంటారా? ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో మీకు అర్థమయ్యేలాగా చెప్పమంటారా? హలో, అలా ఎందుకు జరుగుతుందో అది మాత్రం చెప్పు చాలు, మాకు అర్థమవుతుంది. మాకు అర్థమయ్యేలా చెప్పనక్కర్లేదు. భాగమతి, ప్రతాప్ వర్మ, అమూల్య మనకి హార్ట్ కేక్లా చిక్కారు. వాళ్ళు మనకి చిక్కినప్పుడు మీరు చంపడం మానేసి చెమ్మచక్క తొక్కుడు బిళ్ళ ఆడడం వల్ల వాళ్ళు తప్పించుకున్నారు. అది మనం చేసిన మిస్టేక్. మయూర్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. అసలు నీ బిహేవియర్ నువ్వు మాట్లాడేది చూస్తుంటే నువ్వు క్రిమినల్లా కనపడడం లేదు, కామెడియన్లా కనిపిస్తున్నావు. ఏ, క్రిమినల్స్ కామెడీ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? మీకు తెలుసో తెలీదో, నటోరియల్స్ క్రిమినల్స్ అందరూ కామెడియన్ లాగానే ఉంటారు. కామెడీ చేస్తూ నవ్విస్తూ చివరికి చంపేస్తారు. సినిమాలో విలన్స్ మాత్రమే ఏడిపిస్తూ చంపేస్తారు. అసలు ఇప్పుడు టాపిక్ ఏంటి, నువ్వు మాట్లాడేదేంటి? అందుకే మీకు అర్థమయ్యేలా చెప్తాను అన్నాను. పోనీ ఇప్పుడైనా చెప్పమంటారా? నువ్వు ఇప్పటి వరకు చెప్పింది చాలు, ఇంకాపు. నేను 25 ఏళ్ల వయసున్నప్పుడే మర్డర్స్ చేయడం మొదలుపెట్టాను. కన్న తండ్రిని మేనల్లుండి చంపిందాన్ని, నీ సలహాలు నాకు అక్కర్లేదు. మేడం, మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు. మీరు చెప్పేది 25 ఇయర్స్ బ్యాక్ మాట. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. అప్పుడు మర్డర్ చేయడానికి టెక్నాలజీ అవసరం లేదు, కానీ ఇప్పుడు టెక్నాలజీ వేరు. కాలం మారింది, ప్రకృతి మారింది, టెక్నాలజీ కూడా మారింది. అసలు నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు? లిజన్ మేడం, ప్రతి వస్తువుకి ప్రతి మెడిషన్కి ఎక్స్పైరీ డేట్ అని ఒకటి ఉంటుంది. అలాగే మనిషికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మెడిసిన్స్ వన్స్ ఎక్స్పైర్డ్ అయ్యాక తర్వాత పనిచేయదు. మీరు అంతే, యూఆర్ ఎక్స్పైర్డ్, అవుట్డేటెడ్. మీరు ఆర్డర్ చేయలేరు. మా మమ్మీని ఎక్స్పైర్డ్ అంటావా నిన్ను? చరణ్, మనలో మనకి గొడవలు అనవసరం, వదిలే. ఎస్ చరణ్, మీ మమ్మీ మర్డర్ చేయలేదు. చూడు మమ్మీ, నీ గురించి ఎలా మాట్లాడుతున్నాడు. అసలు ఈ మయూర్ వల్ల మనకేంటి లాభం? అసలు ఇతని వల్లే మనం మర్డర్స్ చేయలేకపోతున్నాం మమ్మీ. ఇతనికి తిక్కుంది, అందుకే భాగమతిని చంపుతుంటే భాగమతి తన లవర్ వదిలేయమన్నాడు. ప్రతాప్ వర్మను చంపడానికి వెళ్తే నర్స్తో రొమాన్స్ చేస్తాడు. ఇలా చేసేవాడిని తిక్కోడానిక ఇంకేమనాలి? మయూర్, గుడ్ ఐడియా. ఏంటి మేడం? నువ్వు ఒక నర్స్తో రొమాంటిక్గా మాట్లాడుతుంటావే. అవును, నా స్వప్న డార్లింగ్.
ఆ అమ్మాయి మన టీంలో చేయి కలపాలి. అయ్యో అంతేనా? అదెంత పని? ఒక చెయ్యి అంటే ఆమెతో అన్నీ కలిపేశాను, మీకు చెయ్యి ఒకటేగా కలపాలి? అలా చీటికేస్తా ఇలా కలిపేస్తుంది. ఆ రోజు ఆ నర్స్ అక్కడ ఉన్నదాన్ని బట్టి ఆలోచిస్తే ప్రతాపవర్మ మెంటల్ పేషెంట్ కాబట్టి ఆ అమ్మాయిని కేర్ టేకర్గా పంపించి మనం అనుకున్న పని ఈజీగా సాధించవచ్చు. ఏమంటావు? మీ ఐడియా నాకు అర్థమైంది. స్వప్న డార్లింగ్ని ఆ ఇంటికి పంపిస్తే మనం చెప్పినట్టు మన ప్లాన్లు అమలు చేస్తుంది. ఆస్తి మొత్తం రాయించుకొని ఒక్కొక్కరిని ఈ లోకం నుంచి శాశ్వతంగా పైకి పంపించొచ్చు. అంతేగా? ఎస్, యూఆర్ రైట్. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. అన్ని దారులు మూసుకుపోతున్న సమయంలో భలే దారి దొరికింది మమ్మీ. ఎస్ మిస్టర్ చరణ్, ఇప్పుడైనా అర్థమైందా నా తిక్కకు ఒక లెక్కుందని? ఆ నర్స్తో నేను రొమాన్స్ చేయబట్టేగా. ఈరోజు ఇలాంటి గోల్డెన్ ఛాన్స్. ప్రతి పనిని తక్కువగా అనుకోవద్దు, అవసరాలని బట్టి అవి మనకి ఉపయోగపడతాయి. నీ రొమాన్స్కి నా జోహార్లు. అసలు ఆ లాయర్తో వెళ్లకుండా మనం మన కారులో డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళుంటే ఏ గొడవ ఉండేది కాదమ్మా. అవును ఫ్రెండ్, నువ్వు అనుమానించినట్టే ఆ శకుంతల నీతో ఆస్తి రాయించుకొని నిన్ను చంపాలని ప్లాన్ చేసింది. నీకు తెలియకుండా నువ్వు వాళ్ళని పట్టుకోవాలని వెళ్ళావు. నీకు జరగరాంది ఏదైనా జరుగుంటే థ్యాంక్ గాడ్ జస్ట్ మిస్ అయింది. పార్దు బావా, అత్తయ్య గారు నువ్వు కోర్టుకు రాలేదని ఏమనుకున్నారో ఏమో, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడమ్మా. ఏంటమ్మా, ఏం మాట్లాడు? చెలమా, అత్తయ్య గారు వచ్చారు. అత్తయ్య గారు బాగున్నారా? బాగున్నాను బాబు. రండి అత్తయ్య, కూర్చోండి. పార్థుగా రాలేదేంటత్తయ్య? రావాలని నాతో పాటు బయలుదేరాడమ్మా. ఇంతలో వాడి ఫ్రెండ్కి ఎవరికో యాక్సిడెంట్ అయింది, తన్ని చూసొస్తానని వెళ్ళాడు. ఇప్పుడే మీ గురించే అనుకుంటున్నాం. చెల్లెమ్మ మీకు ఫోన్ చేద్దాం అనుకుంటుంది, ఇంతలో మీరే వచ్చేశారు. అమూల్య, కోర్టుకు నువ్వు రాకపోవడం వల్ల జడ్జిమెంట్ 3 మంత్స్ పోస్ట్ పోన్ అయింది. సారీ అత్తయ్య, రాలేకపోయాను. నువ్వెందుకు రాలేదు అని నేను అడగట్లేదమ్మా. పార్థు తల్లిగా, నీకు అత్తయ్యగా నా మనసులో ఒకటే ఆలోచన. మనస్ఫూర్తిగా మీరిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టమని నాకు తెలుసు. అందులో నాకే సందేహమూ లేదు. కానీ మీ భార్యాభర్తల బంధానికి కోర్టులో ఉన్న కేసుని నేనొక మచ్చగా ఫీల్ అవుతున్నాను. ఈ విషయం గురించి మాట్లాడే హక్కు, నిర్ణయం తీసుకునే హక్కు మీకే ఉంటుంది. నేను చెప్పేదేమీ లేదమ్మా. 15th కోర్టులో మీ కేసు క్లియర్ అవుతుంది, మీరు సంతోషంగా కాపురం చేసుకుంటారని ఆశపడ్డాను. కానీ నువ్వు కోర్టుకు రాలేదు. చెలమా, కోర్టుకు నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావో కారణం చెప్పమ్మా, లేదంటే అత్తయ్య గారు అపార్థం చేసుకుంటారు. మీ చెల్లెలు కారణం లేకుండా కోర్టుకు రాకుండా ఉండదని నాకు తెలుసు బాబు. అన్నయ్య, అత్తయ్య గారి గురించి నాకు తెలుసు. తెలియకపోతే నేను ఇలా కామ్గా ఉండను కదా. నువ్వు టెన్షన్ పడుకో. ఇప్పుడు కోర్టులో కేసు పక్కన పెట్టి కోడలుగా నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెడితే భార్యాభర్తలుగా మీరుండి ఇన్నాళ్ళు జరగని అచ్చటా ముచ్చటా జరిపించుకోవాలని నా ఆశమ్మా. అత్తయ్య గారు, మీ ఆలోచనలో కాని ఆశలో కాని తప్పులేదు. మీరు న్యాయంగా ధర్మంగా కోరాల్సిందే కోరారు. మీ కోరిక తీర్చాల్సిన బాధ్యత, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది.
కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. సాధారణంగా ఆడపిల్లకి పుట్టింటికి మెట్టింటికి మధ్య సంఘర్షణ జీవితం అవుతుంది. కానీ నేను నా పరిస్థితి అలా లేవు. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. నేను ఉన్నతమైన వంశం నుంచి వచ్చాను, కానీ నా పొట్టుకొక విషాదం, నా జీవితం ఒక విషాదం, నా కుటుంబం ఒక విషాదం. మా తాత, తల్లి, అన్నయ్య అందరి చావులు ఒక విషాదంతోనే ముగిశాయి. నేను, మా అన్నయ్య విక్కి, మా నాన్నగారు అన్యాయంగా హింస అనుభవించాం. మాకు సంతోషాలు లేవు, సుఖాలు లేవు. దీనంతటికీ కారణం మీకు తెలుసా? నాకు దేవుడేవీ తక్కువ చేయలేదు, అన్యాయమూ చేయలేదు. అందరికంటే అన్నీ ఎక్కువే ఇచ్చాడు. కానీ మేము ఇలా అయిపోవడానికి కారణం మాత్రం మనిషే, అది కూడా ఒక ఆడదే. ఆ వ్యక్తి ఎవరో కాదు, శకుంతల, మా మేనత్త. ఆవిడే మా బాధలకు, మా కష్టాలకు, కన్నీళ్లకు కారణం. మా తాత దగ్గర నుంచి మా వరకు ఆవిడ వల్లే ఇవన్నీ అనుభవించాం. మనిషి జీవితం వాడి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కష్టానికి ఫలితం ఉంటుంది అంటారు. నన్ను గాని, నా కుటుంబాన్ని గాని మా ప్రవర్తన గురించి వీళ్ళది తప్పు అన్న వాళ్ళు లేరు. మేము కష్టాలు తప్ప సుఖాలు ఎరగం. ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. నా తండ్రి, నేను, నా అన్నయ్య కష్టాలకి, మా తాత, తల్లి, అన్నయ్యల చావుకి కారణమైన వ్యక్తి ఆ శకుంతల అని తెలిసింది. నా కుటుంబం ఇంత దారుణంగా బలైపోవడానికి కారణమైన వ్యక్తి ఎవరో తెలిసాక కూడా నేను ఆ వ్యక్తిని ఏమి చేయకుండా వదిలేసి నన్ను సంతోషంగా కాపురం చేసుకోమంటారా? అమ్మా అమూల్య, నీ బాధ నాకు అర్థమైందమ్మా. కానీ ఇప్పుడు దాని గురించి నీ జీవితం పాడు చేసుకుంటావా? లేదత్తయ్య, మీకొక విషయం అర్థం కావడం లేదు. నిన్న నేను కోర్టుకి ఎందుకు రాలేదో మీకు తెలియదు. ఆ శకుంతల నన్ను ట్రాప్ చేసి చంపాలని చూసింది. నేను తనని పట్టుకోవాలని చూశాను. కానీ ఇద్దరిలో ఎవరి ఆశయం నెరవేరలేదు. అక్కడ శకుంతల మా కుటుంబాన్ని చంపాలని ప్రయత్నిస్తోంది. ఇక్కడ నేను నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన దానికి శిక్ష పడాలని చూస్తున్నాను. మా ఇద్దరిలో ఎవరు గెలుస్తారో తెలీదు, ఎవరి చేతిలో ఎవరు చేస్తారో కూడా తెలీదు. ఇలాంటి సమయంలో మీరు, నేను కలవడం మీ ప్రాణాలకు కూడా ప్రమాదం. అందుకే మీకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నువ్వు చెప్పింది నాకు అర్థమైందమ్మా. మరి నీ భర్త పరిస్థితి ఏంటమ్మా? పార్థ గారికి ఏంటత్తయ్య, నాతో ఉంటేనే ఆయనకి కష్టాలు. ఏ విధంగా చూసినా నేను పార్థ గారు ఇప్పుడు కలిసి ఉండడం మంచిది కాదు. మీరిద్దరూ భార్యాభర్తలు, ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవాలి కదమ్మా. నువ్వు పార్థతో ఉండకపోతే పార్థునే నీతో ఉంటాడు, నీ కష్టసుఖాల్లో నీకు తోడుగా ఉంటాడు. అత్తయ్య, కష్టాల్ని, సుఖాల్ని, బాధల్ని పంచుకోవచ్చు, కానీ నాకున్నది పగ. ఏదైనా పంచుకోవచ్చు, కానీ పగని పంచుకోవడం కుదరదు. పార్థు గారు సుఖంగా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. నా వల్ల పార్థు గారికి ఏదైనా జరిగితే నేను జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నాకు నేనే ఒక ప్రశ్నగా మిగలాల్సి వస్తుంది. అలా జరగడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఈ యుద్ధంలో ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. మీకు మీరు నచ్చినట్టు నిర్ణయం తీసుకోవచ్చే గారు, నా నిర్ణయం మార్చుకునే పరిస్థితిలో నేను లేను. చెలమ్మ, ఆలోచించకుండా ఏంటమ్మా సడన్గా అలా మాట్లాడడం? కరెక్ట్ కాదమ్మా. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు తెలుసన్నయ్య, కానీ ఇది నా మనసులోని ఫీలింగ్.
దాన్నలా లోపల పెట్టుకుని బయటికి నటించడం నాకు చేత కాదు. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. అమూల్య, నువ్వు చెప్పేది కరెక్ట్. 100% నేను నీకే సపోర్ట్ చేస్తాను. భార్యాభర్తలైనా ప్రతి మనిషికి పర్సనల్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. నీ పర్సనల్ ఫీలింగ్ కరెక్ట్ అయినప్పుడు నేను గౌరవించాల్సిందే. నువ్వు సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అత్తయ్య గారు. అత్తయ్య గారు, నేను వెళ్తాను. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? ఏయ్ స్వీటీ, మన ఇద్దరు రొమాన్స్ చేసుకుందామని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏ, ఈ ప్లేస్ నీకు నచ్చలేదా? చీ, ఊరుకోండి. మీరెప్పుడు ఇంతే? స్వప్న, నీలో ఏదో ఉంది. ఏముంది సార్? ఏముందో ఎవరు చెప్పలేరు. అదేంటి సార్? నీలో ఏముందో ఎవరికి తెలీదు కనుక, నా ఒక్కడికి తెలుసు కనుక. పొండి సార్, నా కోసం నువ్వు ఒకటి చేయాల్సి వస్తుంది. నీకోసం నేను ఏదైనా ఎన్నైనా చేస్తాను. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను సార్. నేను మీకు అన్నీ ఇచ్చేశాను. ఇంకా నేను మీకు ఇవ్వటానికి నా దగ్గర ఏముంది? చాలా ఉంది స్వప్న, ఎంతో ఉంది. ఏంటి సార్ అది? సహాయం. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే మనం ఓన్గా ఒక హాస్పిటల్ కట్టుకోవచ్చు. అది మన ఇద్దరి సొంతం. అది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అందులో మన కోసం ప్రత్యేకంగా మల్టీపర్పస్ పర్సనల్ రూమ్ అరేంజ్ చేసుకోవచ్చు. ఏమంటావు స్వప్న? చెప్పాను కదా సార్, నేను మిమ్మల్ని నమ్మాను, నమ్ముకున్నాను. నన్ను నేను మీకు అర్పించుకున్నాను. నా జీవితం ఇక మీ చేతుల్లో ఉంది. మీరు ఎలా అంటే అలా నడుచుకుంటాను. వెరీ గుడ్ స్వప్న, నువ్వీ మాట మీదే ఉండు. నువ్విప్పుడు నర్సువి, రేపు నువ్వు డాక్టర్లన్నీ కూడా శాసించగల వ్యక్తివి. నువ్వీ విషయంలో భయపడకు. నిన్న మొన్నటి వరకు మేము కోటీశ్వర్లం, బిజినెస్ మ్యాన్లం. ఆ అమూల్య వల్ల మేము ఈ స్థితికొచ్చాం. నువ్వు మాతో కలిస్తే మనం నలుగురమవుతాం. మా పగ నీదవుతుంది. మాదైన పగ నువ్వు మాతో షేర్ చేసుకుంటే నర్సుగా ఉన్న నువ్వు మహారాణిలా వెలిగేటట్టు చేస్తాం. ఏమంటావు? నువ్వు మేం చెప్పినట్టు చేస్తే మనందరికీ లాభం ఉంటుంది. ఆలోచించుకో స్వప్న, నీకు తోడుగా ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే మనకొచ్చేది చిన్న లాభం కాదు, మనం కోటీశ్వరులం అవుతాం. నర్సుగా నానా కష్టాలు పడే బదులు జీవితంలో ఒక్కసారిగా సెటిల్ అయిపోవచ్చు. స్వప్న, నా మాట విని ఈ డీల్ కొప్పుకో. మిగిలింది నేను చూసుకుంటాను. నేనేం చేయాలో చెప్పండి.
వెరీ గుడ్ స్వప్న. నువ్వు ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా విను. పాయింట్ నంబర్ వన్, నువ్వు అమూల్య సంస్థానంలో మా మనిషిగా ఉండాలి. పాయింట్ నంబర్ టూ, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మా మనిషివని ఎవ్వరికీ తెలియకూడదు. పాయింట్ నంబర్ త్రీ, అక్కడ ఏం జరిగినా ఏం చేస్తున్నా మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుండాలి. నువ్వు ఎప్పుడు ఏం చేయాలనేది నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం, దాన్ని నువ్వు ఫాలో అవుతూ అక్కడ పరిస్థితుల్ని మాకు ఇన్ఫార్మ్ చేస్తుండాలి. అలాగే మేడం, తప్పకుండా మీరు చెప్పినట్లు చేస్తాను. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మనందరూ హ్యాపీగా ఉంటాం స్వప్న. ఏమాత్రం తేడా వచ్చినా మాతో పాటు నువ్వు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకో. సరే మేడం, డాక్టర్ మయూర్ గారంటే నాకు చాలా ఇష్టం, ఆయన కోసం నేను ఈ డీల్ ఒప్పుకుంటున్నాను. ఐఎమ్ రియల్ వెరీ హ్యాపీ మై డియర్ స్వప్న. కానీ నన్ను అక్కడ వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుతారో తెలీదు మేడం. వాళ్ళకి నర్స్ రిక్వైర్మెంట్ ఉన్నంతవరకే నేను అక్కడ ఉండగలను, తర్వాత ఉండడం ఉండకపోవడం నాకు సరిగ్గా తెలియదు. ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు, తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఆలోచిద్దాం. ఓకే మేడం, నేను ఈ డీల్ ఒప్పుకుంటున్నాను. ఓకే స్వప్న, నేను ప్రోగ్రామ్ ఏంటనేది నీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఇక నువ్వు బయలుదేరు. స్వప్న డార్లింగ్, నేను డ్రాప్ చేస్తాను, కమ్ ఆన్ స్వీటీ. ఏ శకుంతల, నా కుటుంబానికి ఎంత ద్రోహం చేశావే, నా భార్యను నా పిల్లల్ని నాకు దూరం చేస్తావా, నిన్ను నరికేస్తాను.